మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ ప్రవచన సందర్భంగా బట్టలను పంపిణీ చేశారు. ఖచ్చితంగా ఆయన సూత్రులు మనం అర్థం చేసుకుని వీలైనంత వరకు కేవలం క్రిస్మస్ రోజునే కాకుండా ప్రతిరోజు కూడా ఆ సూత్రులు పాటిస్తూ ఉంటే ప్రతిరోజు మనకి పండుగ అప్పుడే జీజస్ మనందరికీ కూడా ఆయన మీద జీజస్ మీద మనకి ప్రేమ కంటూ దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అందరం ఈ రోజు ఎలా కలిసిమెలిసి ఉన్నామో అన్ని మతాలు మత పరమ వేరే మతాలు కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉందాము, ప్రేమగా ఉందాము. మనము మనని మన మన పిల్లలు ఎలా ప్రేమిస్తామో మన చుట్టుపక్కల అందరినీ కూడా అలా ప్రేమిస్తూ మనం తప్పకుండా ఎప్పటికీ కూడా ఎల్లకాలంలో ఇట్లా మంచిగా ఉండాలని, అట్లాగే మనకింత చక్కటి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి జీసస్ క్రైస్ట్ మన ప్రజలందరికీ కూడా దీవెనలు అందించాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు ఒక 1000 మంది వీణలకు బట్టలు ఇవ్వడం కానీ, అదేవిధంగా నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరి సోదరి మనందరినీ ఒక దగ్గర విందు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి గత 6 సంవత్సరాల క్రితం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా హైదరాబాద్లో సాయంకాలం ఉంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు. నాకు తెలిసి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ అయినాక చాలామంది ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారు. పెద్దలందరూ కూడా వెళ్ళాల్సిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు అందరూ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మైనార్టీల సందర్భంగా మైనార్టీ రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా ఉండాలి. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ పేదవాళ్ళందరికీ మహిళలందరికీ బట్టలు పంపించాలన్న ఆలోచనతోటి ఈ పండుగలన్నీ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అందరూ కలిసి ఉండే ఒక వాతావరణం హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టడం పెట్టిన కార్యక్రమానికి నిజంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైన మా సోదర సోదరి మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. యేసు ప్రభు దీవెనలతో మనం ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రం 2014 నుంచి ఈరోజు వరకు ఎటు పోతుంది, ఎట్లా పోతా ఉంది, పాలన ఎట్లా ఉంది, పెద్దలు మాస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మా మీ చర్చ్ సెక్రటరీ జోహన్ గారు కూడా ఓ 2-3 విషయాలు చెప్పింది. అటువంటి విషయాలను గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు యేసు ప్రభు దీవెనలు కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలి, కేసీఆర్ గారికి ఉండాలి. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా కష్టం. ఇంత ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన, ఒక్కొక్క స్కీమ్ గురించి ఆలోచన చేస్తే ఆయన మైండ్లో ఎన్ని గొప్ప ఆలోచనలు ఉన్నారన్నది అర్థమవుతుంది. 2014 తెలంగాణ రాకముందు పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజల పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మనకు కండ్లకు కట్టేసినట్టు కనిపిస్తూ ఉంది. మన కండ్ల ముందల్లే ఈ ఒక్క చెట్టు వాగుంది. ఎడారిగా ఉంటుండే ఆ ఒక్క చెట్టు వాగు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో 21 చెక్ డ్యాంలు శాంక్షన్ చేసుకున్నాం. ఎక్కడ పోయినా కూడా ఒక్కొక్క చెక్ డ్యాం దగ్గర 2-2 కిలోమీటర్ల మేరకు